శృంగారమంటే ఒకప్పుడు రహస్య కార్యమని భావించేవారు. అందులోనూ కేవలం పెళ్లి తర్వాతే కలయికలో పాల్గొనాలని భావించేవారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో చాలామంది అభిప్రాయాలు వేగంగా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు శృంగారం గురించి అందరూ చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుండే ఆ కార్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎందుకంటే దీని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం కూడా. జీవుల మనుగడ కూడా దీంతోనే సాధ్యం. వెంటనే విచ్చలవిడిగా కలయికలో పాల్గొనడం ఏమాత్రం మంచిది కాదు. ప్రతి విషయానికి ఒక పరిమితి ఉన్నట్టే దీనిని కూడా ఎంత ఎంజాయ్ చేయాలో అంతే చేయాలట. అప్పుడే ఆ కార్యాన్ని మరింత ఆస్వాదించొచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారని పలు అధ్యయనాలలో సైతం తేలింది. అయితే వాస్తవానికి సినిమాలో చూపినట్టు నిజ జీవితంలో కూడా అలా చేయడం అనేది అసాధ్యం. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ప్రయత్నించిన ప్రతి జంట కొన్ని లైంగిక సమస్యలను ఎదుర్కొంది. శృంగారంలో అలాంటి విచిత్రమైన విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యూఫింగ్. శృంగారంలో క్యూఫింగ్ అనేది ఒక భాగం. దీని గురించి అతి తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. ఈ క్యూఫింగ్ అనేది జంటల జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది. దీని ప్రకారం బాగా వేడి చేసిన అథ్లెటిక్ సెషన్లో మీరు యోగాలోని భంగిమల మాదిరిగా ఎక్కువగా బెండై ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వచ్చే శబ్దాలు పూర్తిగా సాధారణమని మీరు తెలుసుకోవాలి. ఓరల్ సెక్స్. మీరు మీ భాగస్వామిని ఇష్టపడుతుంటే వారితో ఎక్కువగా బ్లోజాబ్ చేయాలని భావిస్తారు. అయితే దీనిని స్వీకరించేవారు మాత్రం ముగింపు సమయంలో ఎక్కువ గగ్గోలు చేయడం అనేది చాలా సాధారణమైన విషయమట. వాస్తవానికి కొందరు మగాళ్లు ఓరల్ సెక్స్ సమయంలో తమ భాగస్వామిని మోసం చేయడం వంటివి చేస్తుంటారు. పూర్తిగా తడిచిపోయి. శృంగారం విషయంలో ఒక్కొక్కరికో ఒక్కొక్క అభిరుచులు, అభిప్రాయాలు, అలవాట్లు ఉంటాయి. అయితే అందరూ ఒకేసారి బయటపడరు. సందర్భాన్ని బట్టి వారి తీరు ఉంటుంది. అలాగే కొందరు జంటలకు బాడీ అంతా పూర్తిగా తడిచిపోయి, ముఖ్యంగా తడి బట్టలతోనే ఉన్నప్పుడే శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఉత్సాహం వస్తుందట. దీనివల్ల వారి హార్మోన్లు బాగా పనిచేస్తాయట. హార్మోన్లు అన్బ్యాలెన్స్. అయితే మరికొందరు శృంగారం సమయంలో తడిసిపోవడాన్ని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే వారి హార్మోన్లు అన్బ్యాలెన్స్ గా ఉండడమే. అయితే మీరు దీని గురించి ఎక్కువగా చింతించాల్సిన పనిలేదు. మీరు ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా సాధారణ వాతావరణంలో కూడా ఆ కార్యంలో పాల్గొనవచ్చు. సెషన్స్ మధ్యలో కొన్నిసార్లు కొందరు జంటలు శృంగారం జరిపే సమయంలో సడన్ గ్యాప్ ఇస్తారట. దీనివల్ల తమ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకుంటుంది. అయితే సెషన్స్ మీరు గ్యాప్ పొందడం అనేది చాలా సాధారణమైన విషయం. ఉద్వేగం విషయంలో శృంగారం సమయంలో ఏ జంటలో అయినా ఉద్వేగం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇది అద్భుతమైన శృంగార నిర్వచనం కాదు. ఎందుకంటే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి ఒకదాన్ని పొందాలనుకుంటాం, కాని ఎల్లప్పుడూ అలా జరగదు. చాలామంది మగవారు లేదా మహిళలు గొప్ప శృంగార మరియు అద్భుతమైన సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది. ఇలాంటి వాటిలో మీరు ఎన్ని అనుభవించారు? మీకు ఎదురైన అనుభవాలను క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.